విజయనగరం జిల్లా గజపతి నగరం బీజేపీ కార్యాలయంలో డిసెంబర్ 2వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని భాజపా నాయకురాలు ప్రగడ కళ్యాణి పేర్కొన్నారు. గజపతి నగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుండి డిగ్రీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన వారికి వివిధ ఫార్మా కంపెనీలలో హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో 2 నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. ఈ సమావేశంలో భాజపా నాయకులు దేవర ఈశ్వరరావు, కామేష్, భాష, లక్ష్మణ్, గౌరి తదితరులు పాల్గొన్నారు. 10th ఇంటర్ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇలాగ రకరకాల కోర్సులు చేసిన విద్యార్థులందరికీ మన ప్రియతమ నాయకుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి స్కిల్ డెవలప్మెంట్ అనే జాబ్ మేళాని నిర్వర్తించారు. అది ఎక్కడంటే మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా మన బీజేపీ కార్యాలయంలో డిసెంబర్ 2వ తారీఖు ఉదయం 10 గంటలకి షార్ప్ 10 o'clock కి ఈ జాబ్ మేళా అనేది స్టార్ట్ చేయబడుతుంది. మీరు దయచేసి మీ బయోడేటా, మీ రెజ్యూమ్, 2 passport సైజ్ ఫోటోగ్రాఫ్స్ విత్ యువర్ సర్టిఫికెట్స్ ప్లీజ్ కమ్ డౌన్ ఓవర్ హియర్. ఆ తర్వాత అండ్ ఎంపికైన వాళ్ళకి హైదరాబాద్ లోని 15,000 to 20,000 శాలరీ అండ్ ఏంటంటే మీకు వైజాగ్ లోని ఏంటంటే ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇవ్వడం. గజపతి నియోజకవర్గంలో 2 డిసెంబర్ 2023న నిరుద్యోగులైనటువంటి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి కొత్తగా ఫ్రెష్గా 10వ తరగతి ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ బిఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసినటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఒక చక్కనైనటువంటి సదవకాశం కేంద్ర ప్రభుత్వం పండిత్ దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు జాబ్ మేళా నిర్వహించబడును. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి కొత్త యువత ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ జాబ్ మేళాలో 2వ తేదీన డిసెంబర్ 2023న పాల్గొని అలాగే సెలెక్ట్ అయినటువంటి నిరుద్యోగులు వారికి 40 నుంచి 65 రోజులు విశాఖపట్నంలో చక్కనైనటువంటి శిక్షణ ఇవ్వబడును. అక్కడ వారికి లాడ్జింగ్ బోర్డింగ్ కూడా ఉచితంగా ఇస్తూ ఆ తర్వాత ప్రముఖ కంపెనీలైనటువంటి ఫార్మా కంపెనీలకు వాళ్ళు హైదరాబాదు, అరబిందో ఫార్మా అలాగే రకరకాలైనటువంటి న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ మొదలగు కంపెనీలు అందు సెలెక్ట్ అయిన వారిని పంపించబడును. వారికి 15,000 నుంచి 20,000 వరకు శాలరీస్ కూడా వారు ప్రారంభంలో వారికి ఆ అవకాశం కల్పించారు. కాబట్టి ఉద్యోగం లేనటువంటి యువతీ యువకులు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చేస్తున్నటువంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ జాబ్ మేళాకు తప్పనిసరిగా 2 డిసెంబర్ 2023 10 గంటలకు గజపతి నగరం కాంప్లెక్స్ ఎదురు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము.